अल्लूर जिला मुंचंगिपुट्टु मंडलम लाबूरु प्राथमिक आरोग्य केंद्रंलो विद्युत शार्ट सर्क्यूट कारणंगा विद्युत वैर्लु कालिबूर्दयायि। अयिते आ समयंलो कोंतमंदि सिब्बंदि उन्नप्पटिकी एवरिकी एटुवंटि प्रमादं संभविंचलेदु। विषयं तेलुसुकुन्न मुंचंगिपुट्टु मंडलम वैस् एंपीपी सत्यनारायण संघटना स्थलानिकि चेरुकुनि विवरालनु अडिगि तेलुसुकुन्नारु। నాసిరకమైన వైర్లతో వైరింగ్ చేయడం వల్లనే ఇటువంటి ప్రమాదం సంభవించిందని ఆరోపించారు। తక్షణమే నాణ్యమైన విద్యుత్ వైర్లతో వైరింగ్ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను, లైకోన్, గణపతి తదితరులు పాల్గొన్నారు। ఎనీ టూ టైమ్స్ నేను లేవర్ తీశాను, అలాగే కలెక్టర్తో కలిశాను, ఈఓ గారితో కలిశాను, జెడ్పీ చైర్పర్సన్ గారితో కూడా కలవడం జరిగింది। అది ఈ రకంగా అన్ని చోట్ల కలుస్తున్నాం కాబట్టి ఎంతో కొంత కాస్త కొంత ఇది అవుతున్నాయి। ప్రభుత్వం నుంచి ఎన్నో సర్వేలు జరిగాయి ఇక్కడ, ఈ మొన్ననే సర్వే కాదు, ఇప్పటికొచ్చి ఒక 5-6 సార్లు సర్వే నిర్వహించారు, ఒక విషయం పైన కాదు। ఈ డెలివరీ డన్ మూమెంట్ ఇవన్నీ కూడా వ్యాక్సిన్, అలాగే ఈ బిల్డింగ్ డన్ మీద, అలాగే వైరింగ్ సర్వీస్ చేయించడం, మీటర్ బోర్డు కొత్త మార్చాలని, ఇవన్నీ కూడా చాలా ఇక్కడ ప్రాబ్లం। ఇన్వర్టర్ కొత్త మార్చాలని ఉన్నాయి, పని చేయట్లేదు, ఈ కొత్తగా వచ్చినవి కూడా పని చేయట్లేదు, అమర్చితే అది యూజ్లో లేవు, ఉపయోగంలోకి లేవు, అది అన్నీ కూడా మనం బేసికల్గా ఒక లెటర్ పెడితే కానీ అవ్వట్లేదు। అన్నీ అవైలబుల్గా ఉంటే సిబ్బంది కూడా బాగా పనిచేస్తారు సార్, ఏమీ పని చేయకపోతే వచ్చిన పేషెంట్ని ఏమంటారు, లేదంటే అది పని చేయట్లేదు కాబట్టి మేము చేయలేదు అని మీరు చెప్తారు, అవన్నీ ఉంటే హ్యాపీగా మీరు పనిచేయాలి, పని ఉన్న సుఖమేమి ఉంది, అవి పని చేయకపోతే అంతే కదా, అన్ని కూడా పని చేసి ఉంటే మీరు అన్ని కూడా 100% స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। ఇది మేము డిమాండ్ బయటకు తీసుకెళ్తాం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు ఏమంటే మీరు దాచుకోకుండా చెప్పేయండి, దాచుకున్నాం అనుకో మళ్ళీ ప్రాబ్లం అలాగే ఉంటుంది। మేము రిక్వెస్ట్ చేస్తే ఏ హాస్పిటల్కైనా లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఈరోజు కొద్దిగా అందరినీ కూడా తీసుకురావాలి, అది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏదో మనం వేరే రకంగా దాని మీద ఏదో ఆలోచించట్లేదు కదా, అది మనకి ప్రజలకి జనాలకి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడాలని మనం కోరుతాం। ఆల్రెడీ నేను ఇక్కడ 2 సార్లు విజిట్ చేశాను, ఒక వైస్ ఎంపీగా ఇక్కడ నేను వచ్చినప్పుడు మరి డాక్టర్ గారు ఒకసారి ఉన్నారు, ఇప్పటికి 2 సార్లు వస్తాయి, 3 సార్లు అయింది, 2 సార్లు లేదు బోర్డు కూడా తీసుకెళ్ళలేరు చూసారు కదా, అంటే ఇది మీరు చేసే ప్రాబ్లం కాదు, విపత్తు కారణంగా వచ్చింది అదే అన్నమాట, ఇవన్నీ ప్రాబ్లం అన్నది బోర్డు ఇప్పుడు తీసుకెళ్ళండి అని దీని మీద ఆలోచన చేయలేదు సార్। ఇన్వర్టర్ హాస్పిటల్ నుండి పెట్టింది కొత్తగా ఏమి హాస్పిటల్స్ ఏమి అంటే వైరింగ్ కొత్తగా ఏమి చేయలేదు, ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొత్తగా వైరింగ్స్ ఏమి లేవు, అందుకే షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టి కొత్తగా వైరింగ్స్ చేయాలి, అన్ని బోర్డ్స్ అన్ని మార్చేసి వైర్స్ అన్ని మార్చేసి ఇప్పుడు మన లైన్ మెన్ గారు చెప్పారు కదా సాగర్ గారు చేస్తుందా లేదా అసలు ముట్టుకోకండి పంచండి కదా వాటర్ రావట్లేదు వాటర్ రావట్లేదు అబ్బా